బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ముందు మాట్లాడిన డేట్ లో ఇవి లేవి, ఎక్స్ట్రా సాంగ్ ఇది, నాకు ఎక్స్ట్రా పేమెంట్ కావాలి. రే సార్, ఆ ప్రొడ్యూసర్ ఇంటి నుంచి బిర్యానీ పంపిస్తానన్నాడు, వెళ్ళి తీసుకురా. అలాగేనండి. మధ్యలో నువ్వు తినకే. ఏంటే గుమ్మంలో నించున్నావు? పత్రనా, ఎప్పుడొచ్చావు? సరే, ఏం లేదు పత్రనా, నీ డబ్బు తిరిగిచ్చేద్దాం అనుకుంటా. హలో, నేనండి కోలా రంగారావు. అది తెలుసులే, ఏందో చెప్పు. నా కూతుర్ని ఆ పత్రన్న ఎత్తుకెళ్ళిపోయాడండి. ఏందయ్య పీడాకారమా? ఇదిగో ఈ సంగతి కనుక మార్కెట్ లో తెలిస్తే నేను మునిగిపోతా. ఇదిగో నువ్వు తొందరపడి ఊరికి చెప్పాక పోలీసులు కూడా ఫోన్ చేయమాక. నాకు హోమ్ మినిస్టర్ బాగా తెలిసినోడు, నేమో చూతాలే. నువ్వు గమనుడు, మీ సినిమా వాళ్ళ క్లాప్ కొట్టమంటే కొడతాం, కెమెరా స్విచ్ నొక్కమంటే నొక్కుతాం, 100 రోజుల ఫంక్షన్ కి రమ్మంటే వస్తాం. కానీ ఇలాంటివి కష్టమయ్యా. పైగా భద్రం ఏమన్నా సామానుడా? మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఓట్లు రావాలన్న వాడే, నోట్లు రావాలన్న వాడే. వాడితో పెట్టుకుంటే ముందు నా పొజిషన్ గలంత అవుతుంది. అలా కాదండి, ఆ అమ్మాయి జీవితం. ఏమీ కాదయ్యా, 4 రోజులు కళ్ళు మూసుకోండి, మోదీ రేఖ వాడే వదిలేస్తాడు. అది నా కూతురండి. ఏ భద్రంతో సున్నం పెట్టుకునే ముందు తెలియలేదా సంగతి? అలా కాదండి, ఇదిగో చూడండి, నా కూతురు పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కన్నానండి. నేను కలలు కన్నానయ్యా, సీఎం అవ్వాలని. అయ్యానా, హోమ్ తాను సరిపెట్టుకోవాలా? అలా కాదయ్యా, మీరే ఇలా చెప్తా ఎలా అయ్యా? అయ్యా అయ్యా, యో ఎప్పుడు టైం లేదయ్యా, అవతల సీఎం తో మీటింగ్ ఉంది, వస్తాను. సేనయ్యో చెప్పవయ్యా. అయ్యా 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 అయ్యా, వెళ్ళిపోయా అయ్యా, మినిస్ గారు కాళ్ళు పెట్టుకుంటానండి. అయ్యా అయ్యా, జీవితం అంటే ఏడా నాకు కూతుందంటే చెప్పేస్తానండి. అయ్యా అయ్యా అయ్యా, హలో హలో హలో, ఆగండి. హలో నీ కూతుర్ని తెచ్చుకోవడానికి నువ్వే భయపడి వస్తావు ఉంటే ఇంకెవరు దిక్కు దానికే? పడుకో. ఏం చేస్తున్నావురా నువ్వు? ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నావో తెలుస్తుందా నీకు? ఏంటి టెలిస్కోప్ లో చూస్తున్నావా? వేరే పనేం లేదా నీకు? అయినా ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఏజ్ లో? నా ఏజ్ గురించి మాట్లాడమంటే వాయించేస్తాను. స్టీల్ బాడీ నాది, స్టీల్ బాడీ. సర్లే, పని చూసుకో. రాను వీడు కేర్లెస్ గా తయారవుతున్నాడే. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లేదు. వెంకట్ పని పూర్తయిందా? బాంబ్స్ అన్ని ఫిక్స్ చేస్తాను, 150 బాంబులు ఒకసారే వెళ్తాయి. అయితే నేను సైరన్ ఇచ్చి వస్తా. క్యారేజ్ బాబా ఎక్కడ? ఇంకా రాలేదు వెంకట్. బయలుదేరి ఛాన్స్ అయిపోయిందే. ఇందాక నేను మాట్లాడాను, ఎక్కడెక్కడ ఉండి ఉంటాడులే, నేను బాంబులు బ్లాస్టింగ్ చేసి వస్తా. రెస్పాన్స్ లేదండి బాబాయ్. బాబాయ్ ఎక్కడ ఉండిపోయాడు బాబాయ్? ఏ
అంతే, అలా కుదరదు వెంకట్. రిపోర్ట్ చూశానయ్యా, వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. సర్జరీకి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు సార్, మీరు ఆపరేషన్ రెడీ చేయండి, నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది బాబాయ్కి తెలియకుండా చూడండి. సరే, థ్యాంక్ యూ సార్. మీ ఆయనకి తిండి ఎక్కువ, గుండెల్లో కొవ్వు పెరిగిపోయిందట, మర్యాదగా తగ్గిస్తే మంచిది, లేకపోతే డాక్టర్లే కోసి తీసేస్తారు. నువ్వు భయపెడితే నేను భయపడను రా, జీడిపప్పు పాకం తింటాం మాత్రం అన్నావు. నువ్వేం తినాలో ఏం తినకూడదో రిపోర్ట్లు వచ్చాక డాక్టర్లు చెప్తారు, అంతవరకు మూసుకో. బాబు, నిజంగా మీ బాబాయ్కి ఏం ప్రమాదం లేదు కదా? పెద్ద ప్రమాదం ఏం లేదు పిన్ని, చిన్న ఆపరేషన్ చేయాలంతే. ఆపరేషన్ ఎంత అవుతుంది అంటున్నారు? ఎంత అయితే నీకెందుకు పిన్ని, చిన్నప్పటి నుంచి అక్కని నన్ను పెంచింది మీ ఇద్దరు, నేను ఆ మాత్రం చేయలేనా? నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు బాబాయ్ చూసుకో, వెళ్ళు వెళ్ళు. గుర్తుపట్ల నేనప్పా సీనయ్యని, ప్రొడ్యూసర్ సీనయ్యని. ఏమీ లేదు, నీతో కొంచెం పని పడింది, వస్తా. ఏదో పని ఉందన్నారు, మాట్లాడరే. ఏం లేదబ్బాయా, అదే నీకెట్టా చెప్పాలో నాకు అర్థం కాడలేదు. పర్లేదు చెప్పండి. అది ఆ భద్రనగాడు శైలజ నెత్తుకుపోయాడు. అది కదబ్బాయా, సినిమా మధ్యలో ఆగిపోయా, నేను చాలా రకాలుగా ట్రై చేశా, నా వల్ల కాల, హోమ్ మినిస్టర్ వల్ల కూడా కాల. బాబు నువ్వే ఏదో రకంగా ట్రై చేసి ఆ పత్రాలు కాని చేతుల్లో నుంచి ఆ ఎమ్మె తీసుకురా. దీనికే నన్ను పిలిచావు? ఎవరో ఎవరినైతే తుప్పితే నాకేం సంబంధం? నాకు ఇదే పనా? శైలుకి నాకు సంబంధం లేదు, నేను తీసుకురాను. అమ్మో, వీడు ఒక్కడ తీసుకురాగలడు, నువ్వే కదయ్యా చెప్పింది. అమ్మ ఏందయ్యా పిల్లకాయ, నీ కూతురు పేరు చెప్పగానే నిప్పుల మీద మిరపకాయలు వేసినట్టు పట్ట 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 వెళ్ళిపోతున్నాడా? ఇంకేం తీసుకొస్తాడా? తీసుకొస్తాడు, నా కూతురు అంటే ఆడికి ప్రాణం, ఆడే తీసుకొస్తాడు. అంతేనట. ఏందబ్బాయా ఏం ఆలోచించినావు? తీసుకొస్తాను, శైలు మీద ప్రేమతో కాదు, నాకు డబ్బు కావాలి. అందుకు డబ్బా? డబ్బులు లేవుందబ్బాయా, కుక్కలు కొడితే రాళ్తయ్యా, అడుగు ఎంత కావాలంటే ఇచ్చేయనా? తీసుకొచ్చాక చెప్తాను.